ఈ లోకంలో భౌతికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా ఒక లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదేంటంటే భౌతికంగా చూస్తే ఉపాధి లేదు ఉద్యోగం లేదని యువత అల్లాడిపోతూ ఉంది నిజంగా ఉపాధి ఉద్యోగం అనేవి లేవా అని లోతుగా చూస్తే ఎందుకు లేవండి వెతకాలే కానీ అన్వేషించాలే కానీ ఉపాధి ఉద్యోగం అనేది లేకుండా పోతుందా సరే ఉపాధి ఉద్యోగం ఉన్న వాటి కోసం మనం ప్రయత్నం అంటూ చేయాలిగా అంటే దానికోసం అప్లై చేయడం అనేది చేయాలి కదా అలాగే అప్లై చేస్తే సరిపోతుందా ఆ ఉద్యోగాన్ని సాధించడానికి తగిన అర్హతలు మనకు ఉన్నాయో లేదో మనం నిరూపించి చూపించాలి అప్పుడే ఉపాధి అయినా ఉద్యోగం అయినా మనకు దక్కుతుంది అలాగే ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడు ఉన్నాడా అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు నిజంగా భగవంతుడి కోసం అన్వేషిస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించండి భగవంతుడి కోసం అన్వేషిస్తే అప్పుడు భగవంతుణ్ణి చేరడానికి మనం ఆ మార్గంలో వెళతాం అంటే ఉద్యోగం కోసం ఎలా అప్లై చేస్తామో అలాగే భగవంతుడి కోసం అప్లై చేయడం అన్నమాట భగవంతుడి కోసం అప్లై చేస్తే సరిపోతుందా భగవంతుని పొందడానికి దర్శించడానికి సాక్షాత్కరించుకోవడానికి మనకు అర్హత అంటూ ఉండాలి కదా మరి ఆ అర్హతను సాధించగలిగితే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలం మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుని మార్గంలో వెళ్ళడం అనేది కర్మయోగం భగవంతుని సాక్షాత్కరించుకోవడం అనేది భక్తి యోగం భగవంతుణ్ణి నిత్యం స్మరిస్తూ భగవన్ నామస్మరణతో ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అప్పుడు భగవంతుని అనుగ్రహం కృప మనకి లభిస్తుంది అప్పుడు ఆ భగవంతుని కృప అనుగ్రహంతో మనం కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని సాధించగలిగితే భగవంతుని మన హృదయంలో సాక్షాత్కరించుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఇది పరమసత్యం లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు